మీకు పద్మశ్రీ అవార్డు రావడానికి కానివ్వండి, లేదంటే రామన్ మెగ్సెస్ అవార్డు రావడానికి కానీ ప్రధాన కారకులు ఎవరని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఇంత గుర్తింపు అవ్వనివ్వండి, లేదంటే ఈరోజు మీరు ఇన్ని మంచి పనులు చేయడానికి సరే మీరు కష్టపడ్డారు నేను కాదంటలేదు, కానీ మీ వెనకాతలా ఉండి మిమ్మల్ని నడిపించిన వాళ్ళకి మీరు ఎవరైతే కృతజ్ఞతగా నేను కృతజ్ఞత చెప్పాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ అమ్మా ఎన్నో ఎంతమంది ఉన్నారు, అది దానికి ఇంకో లెక్చర్ కావాలి. నిజంగానే మొదలు పెడితే పిల్లలు వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చారు. వాళ్ళకి ధైర్యం లేకపోతే ఆ పనిలోనే ఉండిపోయారు. వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చారు. తగాదా లేనిది పిల్లలు బయటికి రాలేరు పని నుంచి. తగాదా లేనిది ఒక్క వివాహాన్ని మనం ఆపలేము. ఆ తగాదాలు ఫైనల్గా పెట్టేది ఈ 13 ఏళ్ళ అమ్మాయో ఈ 10 ఏళ్ళ అబ్బాయో కదా, వాళ్ళ ధైర్యం ఇదనే కదా. వాళ్ళు ఒకవేళ లొంగిపోతే మేమేం చేయగలం? సో కృతజ్ఞతలు పిల్లలకి చెప్పవలసిందే. ఆ పిల్లలకి అంత ధైర్యం ఇచ్చిన యువకులు, వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడానికి తయారైన యువకులు. కొంతమంది అయితే ఈ ట్రైబల్ ఏరియాలో వెళ్ళినప్పుడు వాళ్ళకి మలేరియా వచ్చి జ్వరాలు వచ్చి కొంతమందికి తన్నులు తినడం అయింది. పోలీస్ స్టేషన్లు ఫాల్స్ కేసెస్ వాళ్ళ మీద పెట్టి చాలా కష్టపడ్డారు మా కార్యకర్తలు. వాళ్ళకి తప్పకుండా కృతజ్ఞతలు చెప్తే సరిపోదు. అది తర్వాత తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళ పిల్లలు చదువుకోవాలని. వాళ్ళ గేదెలన్నీ అమ్మేసుకున్నారు, అంటే పిల్లలు వెళ్ళలేదు కదా గేదెలు, లేకపోతే తల్లికి ఉన్న ఏవైతే కమ్మలు ఉన్నాయో మెటలు ఉన్నాయో అవన్నీ అమ్మేసుకొని పిల్లల్ని చదివించాలని ముందుకు వెళ్ళిన తల్లిదండ్రులు. వాళ్ళెక్కడో చెప్పాలి. అండ్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఎంబీ ఫౌండేషన్ వాళ్ళు మా కార్యకర్తలను నమ్మి కార్యకర్తల నిర్ణయానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చేయాలి కృతజ్ఞతలు. ఇంట్లో నేను గ్రామాలు తిరుగుతుంటే నువ్వెందుకు ఇంత లేటుగా వెళ్తున్నావు, నేను చెప్పాను కదా కంట్రోల్ లేనే లేదు. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు 3-4 రోజులు గ్రామానికి వెళ్తే ఇంట్లో చెప్పేది కూడా లేదు, ఎప్పుడు వెళ్తున్నాను ఎప్పుడు వస్తున్నానని నన్ను ఎవరు అడగలేదు. కానీ నేను ఇంట్లో పంచుకునేదాన్ని, ఇలా వెళ్ళాను డిన్నర్ అప్పుడు ఇవి అయ్యాయి అని. సో ఇంటి సపోర్ట్ కూడా చాలా ముఖ్యమైనది. ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ హౌస్. అంటే వెళ్తే ఇబ్బంది కలిగినా సరే ఏదో ఇట్స్ అ గుడ్ వర్క్ అని సపోర్ట్ ఇచ్చిన. అప్పుడప్పుడు 4-5 జీతగాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా ఆదుకోవడానికి చోటు లేకపోతే వాళ్ళని ఇంటికి తీసుకొస్తే మా అమ్మ వాళ్ళకి సీక్రెట్గా తిండి పెట్టి ఇంట్లోనే ఉంచుకొని కొంచెం ప్రశాంతం అయిన తర్వాత వాళ్ళని పంపించారు. సో వీళ్ళు వాళ్ళని చెప్పడానికి లేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ శంకరన్ లాంటి వారు, సమర్జిత్ రే లాంటి వాళ్ళు, నాగార్జున మా తమ్ముడు అన్ననే ఆయన, తర్వాత చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కే రాజు, విజయ్ కుమార్, ఎంతమంది పేర్లు చెప్పడానికి లేదు. వాళ్ళందరూ కూడా చాలా మా కలెక్టర్లు ఎవరైతే పనిచేశారో నా అదృష్టం అనుకుంటా. రంగారెడ్డి జిల్లాలో వరుసగా మంచి కలెక్టర్లు, వాళ్ళు మా పని అర్థం చేసుకున్నారు. సో ఇటు ప్రభుత్వము, ఇటు సమాజము, ఇటు కుటుంబము అందరికి సహాయం అయితే ఉంది ఇంట్లో. నిజంగా లేకపోతే మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సేవలో మీరు ఎక్కువ టైం బయటే మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా, కానీ ఇంట్లో ఒక కోడలుగా ఒక తల్లిగా మరి ఇంట్లో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది ఊహించడానికి లేదు. అదే అంటున్నారు అర్థం చేసుకున్నారు. అంటే ఇల్లు కూడా ఇంట్లో కూడా కొంచెం వాతావరణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను, నేను వాళ్ళకి అర్థం, వాళ్ళు కూడా కొంచెం మా ఫాదర్ ఏమో ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 2 సార్లు. సో పబ్లిక్ లైఫ్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మా ఇన్లాస్ కూడా రాజన్ సిన్హా గారు నాకంటే ఎక్కువ పోరాటం చేసిన మనిషి. విజయ్ కుమార్ సిన్హా గారు ఏమో భగత్ సింగ్తో లాహోర్ కాన్స్పిరసీ కేసులో ఉండి టీంలో కారాగార శిక్ష అడ్నబన్స్లో ఒక 10 ఏళ్ళు ఉండి, తర్వాత రాజమండ్రి జైల్లో 7 ఏళ్ళు ఉండి 17 సంవత్సరాలు యాజ్ అ యూత్ హీ స్పెంట్ ఓన్లీ ఇన్ ద జైల్. సో వాళ్ళకి ఇదేం పెద్ద పెద్ద పని అనే అనిపించలేదు. దే డిడ్ మచ్ మోర్ ఐ థింక్.
నాకు కూడా ఇది పెద్ద పని అనిపించలేదు. ఇది నేనైతే నాకు అనిపిస్తుంది, ఇది సేవ అని కూడా అనిపించదు. ఇది నాకు నేను సేవ చేసుకున్నాను అనిపిస్తుంది. నేను నాలో ఉన్న స్ట్రెంగ్త్ని గమనించడానికి పనిచేశాను, కానీ ఏదో సేవా సంఘాన్ని మార్పు సంఘంలో మార్పు తీసుకురావడానికి దిగినట్టు నాకు ఇప్పుడు కూడా అనిపించదు.